Raatnam Media Prekshakulaku, Swagatam, Mega Family ki Sambandhinchi, Mukyanga, Pawan Kalyan garu, Ayana family ki Sambandhinchina, Ye news aina sare, Ye photo aina sare, social media Vediga, Baga trend avuti, halchal chestayi. Ika Abhimanulaki, Alanti photoలు గాని, అలాంటి న్యూస్లు గాని వచ్చినప్పుడు నిజంగా పండగే. ఇప్పుడు ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే జానీ బద్రి ఈ రెండు సినిమాలలో కలిసి నటించి ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజుల తర్వాత విడిపోయారు రేణు దేశాయ్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు సో విడిపోయిన తర్వాత కూడా మేము ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తామని కష్టసుఖాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పేసి రేణు దేశాయ్ గారు చెప్పడం జరిగింది కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే అత్యుత్సాహపరులు ఉంటారో వాళ్ళు రేణు దేశాయ్ గారు పెట్టే కొన్ని పోస్టులకి కొన్ని ఫోటోలకి వేరే రకంగా కామెంట్లు చేస్తూ ఉంటారన్నమాట సో అంతకు ముందు ఆవిడ పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో ఎంత పెద్ద సంచలనం అయ్యిందో అందరికీ తెలిసింది అలానే రేణు దేశాయ్ గారు కూడా తను చేసుకోబోయే వ్యక్తిని మీడియాకి గాని లేకపోతే సోషల్ మీడియాలో గాని ఎక్కడా కూడా రివీల్ చేయలేదు ఇప్పటికీ కొంతమంది అభిమానులు రేణు దేశాయ్ గారిని వదినా అని సంబోధించడం లేకపోతే ఆవిడ ఏదైనా పోస్టులు పెడితే దానికి వ్యంగ్యంగా కామెంట్లు చేయడం కూడా మనం చూసాం ఎగ్జాంపుల్ తాజాగా అకీరా నందన్ ఆద్యాని ఎత్తుకున్న ఫోటో ఒకటి ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు నా పిల్లలు అని చెప్పి సంబోధించింది దానికి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ రక్తం కూడా కలిసింది కదా అని చెప్పేసి ఆవిడని ఇబ్బంది పెట్టే రకంగా కామెంట్లు చేశారు ఆ రేంజ్ లోనే ఆవిడ కూడా ఎప్పటికప్పుడు ఎవరికలకి కౌంటర్లు ఇచ్చేస్తూ ఉంటుంది సో ఇలా ఎన్ని జరుగుతున్నా కూడా ఆవిడ మాత్రం అటు సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి కొన్ని షోల ద్వారా బిజీగా గడుపుతున్నారు అన్నమాట అయితే ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ గారు నిన్న మరొక పోస్ట్ పెట్టారు అదేంటంటే తండ్రి కూతుళ్ళ ప్రేమకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు దీంట్లో ఆద్య ఎక్కువ నాకులాగానే అనిపిస్తుంది కానీ చాలా సమయంలో తన నానమ్మ నాన్నలా ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆద్య వీళ్ళిద్దరూ ఉన్న ఫోటో ఒకటి ఆవిడ పోస్ట్ చేయడం ఒక ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది ఇక ఈ ఫోటో అయితే నిన్న అంటే జనవరి 1st మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్గా నిలిచింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇటువంటి ఫోటోలు వస్తే ఎక్కడ వదులుతారు చెప్పండి వాళ్ళు కూడా వాట్సాప్లోను సోషల్ మీడియాలోను స్టేటస్లు పెట్టేసి అబ్బో నానా హంగామా జరిగింది అనమాట సో మొత్తం మీద మొన్న జరిగిన దానికి ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఈ రకంగా పంచిచ్చారు అన్నమాట అదండి అసలు విషయం ఏదేమైనా కూడా ఇటువంటి కొంతమంది అత్యుత్సాహ పరుల వల్ల రేణు దేశాయ్ గారు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరి లైఫ్ వాళ్ళు బతకనివ్వండి ప్లీజ్ అటువంటి విధంగా కామెంట్స్ చేయొద్దు అని చెప్పడానికే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే ఖచ్చితంగా రాత్నం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you so much for watching.